వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మ వీధిలో ఆస్తి కోసం కొట్టుకున్న భర్తను అత్తను ఇంటి నుంచి బయటకు ఓ కోడలు గెంటి వేశారు. ఈ సందర్భంగా ఇంటి వద్ద అత్త నిరసన వ్యక్తం చేసింది. దౌర్జన్యంగా ఇంటిలోని వస్తువులు నా భర్త ఫోటోలను సైతం బయటకు విసిరేసి తాళం వేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త అంకయ్యను గతంలో ఆస్తి కోసం కోడలు శ్యామలాదేవి తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందాడని అత్త ఆరోపించింది. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ నాకు న్యాయం జరగలేదని ఆమె తెలిపింది. మీడియా ద్వారా అయినా న్యాయం చేస్తారని భర్త బచ్చల నాగరాజు అత్త వెంకట లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు కొన్ని 2 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. దీని గురించి మా అమ్మ మా నాయన 10 లక్షల లెక్క 15 తులాల బంగారు 10 లక్షలు పెట్టి అంగడి పెట్టించి మొత్తం పెట్టించి మాకు సెపరేట్ చేసినారు. కానీ మమ్మల్ని మాకుండేది ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కానీ రాయాలని మా అమ్మను నన్ను కొట్టి భయభ్రాంతులు చేసి తోసేసినారు. దీని గురించి మేము ఫిర్యాదు చేసినా మా ఫిర్యాదుని ఎవరు పట్టించుకోలేదు. బీగాలు పగల కొట్టి మమ్మల్ని మెడబెట్టి తోసిన సార్ ఈ విధంగా తోసినారని కంప్లైంట్ ఇస్తే ఏముందు పోయాని ఇరువురిని పిలిపించి న్యాయం చేసి ఇద్దరిని కలిసండి అని చెప్పినారు. కానీ అంతటితో వాళ్ళు ఆగలేదు. ఇల్లు రాపిస్తావా సస్తావా అని మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని తలకాయ పగల కొట్టి అంతా చేస్తే గతంలో కూడా ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాను. దీని గురించి డిఎస్పీ కడపక చేసినాము. డిఎస్పీ గారు కానీ పిలిపించి ఇద్దరు బాగుండండి అన్నారు. అయినా కానీ ఆమె వినకుండా మళ్ళీ జమ్మలు మడుగులేకపోయి మా మీద లేనిపోయిన కేసులు 498 కేసు ఇవన్నీ పెట్టి నువ్వు ఆస్తి రాపిస్తావా లేదా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. లేకపోతే నీ మీద దాంట్లో ఇరికిస్తాము, వరకట్నం కేసులు ఇరికిస్తాము, ఇది చేస్తాము, గృహ హింస కేసు పెడతామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇక మమ్మల్ని నానా హింసలు పెడుతుంది. మాకు ఏ దిక్కు లేదు, మాకు ఎవరూ లేరు, ఈ ఇల్లు రాపిస్తావా లేదని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. మా అమ్మను కొట్టి తరిమి ఈ విధంగా చేస్తుంది. గతంలో కూడా మా నాయన కొట్టినందుకు మా నాయన చనిపోయినాడు. అదేవిధంగా మిమ్మల్ని చంపుతామరా అన్నారు. చంపినట్టే తలకాయ పగల కొట్టినారు. పగల కొట్టిన తర్వాత దీని గురించి కంప్లైంట్ ఇచ్చినాను ఎస్పీ దగ్గరికి. మళ్ళీ జమ్మల మడుకు రాస్తే మళ్ళీ మమ్మల్ని జమ్మల మడుకు లేకొస్తే చంపేస్తామని భయభ్రాంతులు చేసి భయపడి కేసు కానీ పెట్టలేదు. కానీ ఈరోజు మా మీద అన్యాయంగా కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. దీని గురించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మా దౌర్జన్యంగా మా ఇల్లు పగల కొట్టి వాళ్ళు బీగాలు వేసుకొని పోయినారు. మా అమ్మ పేరు మీద రిజిస్టర్ ఉండేది, వాళ్ళు బీగాలు వేసుకొని మమ్మల్ని బయట పెట్టినారు. ఇది సార్ మాకు న్యాయం చేయండి.